తెలుగుదేశం పార్టీని ఒక గట్టి దెబ్బ కొట్టేలా భారతీయ జనతా పార్టీ ఒక ప్లాన్ రెడీ చేసిందా. దాని పేరు ఆపరేషన్ టీడీపీ అయినా. ఒకవేళ అదే జరిగితే కనుక భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశం ఏంటి? అదే టైంలో తెలుగుదేశం పార్టీ భారీగా నష్టపోయే పరిస్థితి వస్తుందా? అసలు ఆపరేషన్ టీడీపీ నిర్వహించాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఏంటి, అసలు ఉందా లేదా? ఇవే ప్రశ్నలు. ఇవి ఒకసారి చూసుకుంటే కనుక తమ రాజకీయ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు మూకుమ్మడిగా బీజేపీలో చేరేలా చూడాలి అనేది కొంతమంది ఎమ్మెల్యేలు, అభద్రతా భావానికి గురై ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీతో సంప్రదింపులు జరిపారు అనేది గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం. ఇదే టైంలో చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ విధి లేని పరిస్థితిలో పార్టీని గనక బీజేపీలో విలీనం చేసేస్తే దాంతో ఈ ప్రచారంలో ఉన్న ఆపరేషన్ టీడీపీ భారతీయ జనతా పార్టీ చేపట్టింది అనేదానికి నిజంగా అదే జరిగితే గనక ఆపరేషన్ టీడీపీ అనేది కంప్లీట్ అయిపోతుంది. వాస్తవానికి అది జరుగుద్దా లేదా, సాధ్యాసాధ్యాలు ఏంటి, ఎందుకు ఏంటి అనేది ఆ డీటెయిల్స్ ఒకసారి చూస్తే కనుక అప్పటి వరకు అంటే టీడీపీ బలహీనపడే వరకు కూడా జగన్కు భారతీయ జనతా పార్టీ తెర వెనక మద్దతు ఇస్తూనే ఉంటుంది అనేది ఒక ప్రచారం. ఎందుకు మద్దతు ఇస్తుంది, ఎందుకు ఇవ్వాలి అంటే తెలుగుదేశం పార్టీ బలహీనపడాలి అంటే ఖచ్చితంగా వైసీపీకి భారతీయ జనతా పార్టీ ఏదో రకంగా మద్దతు ఇవ్వాలి అనేది అక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏపీలో టీడీపీని రాజకీయంగా నిర్వీర్యం చేసేసే మాస్టర్ ప్లాను ప్రారంభమయ్యింది ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ మొదలు పెట్టేసింది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీజేపీ కూడా బలపడాలి అంటే ముందు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని పూర్తిగా బలహీనపరచాలి. అది జరగాలంటే టీడీపీని పూర్తిగా ఆర్థికంగా దెబ్బతీయాలి ఫస్ట్. అందులో భాగంగానే బీజేపీ పొలిటికల్ మాస్టర్ ప్లాన్కి తెరలేపింది. ఈ ప్లాన్ ప్రకారం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయడం, ఆ తర్వాత తద్వారా తొలి అడుగులు వేయాలన్న ఆపరేషన్ను చంద్రబాబు సన్నిహితులైన అత్యంత సన్నిహితులైన వారి మీద ఐటీ దాడులు జరిపించడం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రధానంగా దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు విజయవాడ అలాగే హైదరాబాద్కు రావడం, అది కూడా సిఆర్పిఎఫ్ బలగాలతో దాడులు చేయడం, ఇవి రాజకీయ ప్రేరేపిత దాడులు అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు గారి మాజీ పిఎస్ సహా ఆయన సన్నిహితుల మీద కూడా ఐటీ దాడులు చేస్తుంది, రైడ్స్ చేస్తుంది అంటే ఇక బీజేపీ చంద్రబాబును రాజకీయ పద్మవ్యూహంలో ఇరికించే ప్రణాళికలు తెరలేపినట్లే అనేది కొన్ని వార్తల సారాంశం. ఎందుకంటే వాస్తవానికి ఎన్నికలు జరిగి 7 నెలలు అయింది జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి, అది కూడా దాడులకు ఇప్పుడు గురవుతున్న వారు ఎవరైతే ఉన్నారో, ఎవరి మీద అయితే దాడులు చేస్తున్నారో వాళ్ళందరూ ఏదో ఒక రూపంలో బాబు గారికి అత్యంత నమ్మకస్తులు, అది అందరికీ తెలుసు. అలాగే టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వద్ద సుదీర్ఘకాలంగా పనిచేసిన ఆయన ఎవరైతే ఉన్నారో, సీఎస్గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాసు, అలాగే డిఎన్సీ ఇన్ఫ్రా అధినేత నరేను, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, అలాగే ఆర్వీఆర్ ఇన్ఫ్రా అంటే నవయుగ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్, ఇక లోకేష్కి అత్యంత సన్నిహితుడైన రాజేష్, వీళ్ళ నివాసాలపై ఢిల్లీ నుంచి వచ్చిన బృందం ఏకకాలంలో విజయవాడ అలాగే హైదరాబాద్లో కూడా దాడులు జరిపి ఒక సంచలనం సృష్టించింది. మరో 3 రోజుల పాటు ఈ దాడులు ఇంకా జరుగుతాయి అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి చాలా కాలం నుంచి రాజకీయ వర్గాలు సోషల్ మీడియాలో జరుపుతున్న ప్రచారాన్ని నిజం చేసేలా ఈ దాడులు జరుగుతున్నాయి. ఆ సోషల్ మీడియాలో ప్రచారం ఏంటి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టేందుకు ఎప్పుడైతే పొత్తు రద్దు చేసుకొని బయటకు వచ్చిందో భారతీయ జనతా పార్టీతో కటిఫ్ చెప్పేసి, అప్పటి నుంచే భారతీయ జనతా పార్టీ ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగా అదే టైంలో ఆంధ్రప్రదేశ్లో బలపడేందుకు తెలుగుదేశం పార్టీని ఏ విధంగా బలహీనపరచాలి అనే విధంగా ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది ప్రధానంగా వైసీపీ శ్రేణులు కానివ్వండి, సోషల్ మీడియాలో కానీ వినిపిస్తున్న కథనాలు. మరి అవి నిజమే అయితే, ఎంతవరకు వర్కౌట్ అయితే నిజంగా ఈ ఆపరేషన్ టీడీపీలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది చూడాలి.